హైదరాబాద్ లో డ్రగ్స్ భూతంతో తొలి మరణం సంభవించడం ఆందోళన కలిగిస్తోంది అని టిపిసిసి అధ్యకుడు రేవంత్ రెడ్డి అన్నారు మత్తు మందులకు బానిస ఇరవై మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ విద్యార్థి మరణించడం బాధాకరమన్నారు ఈ ఘటన తెలంగాణ సమాజాన్ని నిర్ఘాంతపోయేలా చేసిందన్న రేవంత్ రెడ్డి దీనిపై జాతీయ స్థాయిలో సెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ మేరకు సీఎం లేఖ రాశారు హైదరాబాద్ డ్రగ్స్ వినియోగ కేంద్రంగా మారుతుంది అని గడిచిన ఐదేళ్లుగా చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ కారిడార్ ఏర్పాటు జరిగిందేమో అన్న కొత్త సందేహాలు వస్తున్నాయని డ్రగ్స్ భూతం ఏదో ఒక రూపంలో పడగ విప్పినప్పుడల్లా అందులో ప్రమేయం ఉన్న రాజకీయ సినీ వ్యాపార ప్రముఖులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని ఆరోపించారు ఎన్ని టాస్క్ ఫోర్సులు వేసినా ప్రత్యేక అధికారులతో పర్యవేక్షించిన డ్రగ్స్ మాఫియా అంతం కావడం లేదని లేఖలో తెలిపారు